పైకెళ్ళి ఏం మాట్లాడతారు బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ ఏ కారణము ఇంతకంటే ఒక జోక్ ఉంటదా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ మీరే సాక్ష్యం దానికి తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ బిల్లులు పెంచితే దాని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు బషీర్ బాగ్ కాల్పులు ఆగస్ట్ 28 2000 సంవత్సరం నాడు బషీర్ బాగ్ కాల్పులు జరుగుతే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్ బాగ్ లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం ఖతమైపోతది మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తదని చెప్పి అదే రోజు బషీర్ బాగ్ కాల్పుల జల్పిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాసింది ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాసింది తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది రైతుల పక్షాన పుట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాశారు ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు ఇక ఇంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడితే సమాజము సహించదు సమాజం మనకంటే తెలివైనటువంటిది మంచి చెడును విశ్లేషించగలుగుతది ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి కేంద్ర మంత్రి పదవి ఎంపీ పదవి గడ్డిపోచల్లాగా పదవుల్ని వదిలిన నాయకుడు కేసీఆర్ మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్ కానీ మీరు అటువంటి మీరు ఇలా కేసీఆర్ గారి మీద ఈ రకంగా మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు